అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ లో జరిగిన విషాదంపై జనసేన నేత స్వామి ఆసుపత్రి సూపరింటెండెంట్ శేషారెడ్డి స్పందించారు. మారేడుమిల్లిలోని వాటర్ ఫాల్స్ వద్ద చనిపోయిన వారికి జనసేన నేత స్వామి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జలతరంగిణి వద్ద వాగు ఉధృతి పెరగడంతో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ముగ్గురు గల్లంతైతే అందులో ఇద్దరు మాత్రమే దొరికారని ఆసుపత్రి సూపరింటెండెంట్ శేషారెడ్డి అన్నారు. రంపచోడవరం ఏరి ఆసుపత్రిలో వారికి పోస్ట్ మార్టం నిర్వహించామని తెలిపారు. సంఘటన చాలా బాగా జరిగింది. చదువుకునే మెడికల్ విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు గల్లంతా అయిపోవడం జరిగింది. ముగ్గురు చని ముగ్గురులో రెండు బాడీలు దొరికినాయి, ఇంకో బాడీ దొరకాల్సి ఉంది. ఆ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది కూడా త్వరగా స్పందించి మొత్తం పోస్ట్ మార్టం రిపోర్టులు కానీ మొత్తం అంతా స్పందించి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అంబులెన్స్లో వాళ్ళని తిరిగి వాళ్ళ ఇళ్ళకి పంపించడం జరిగింది. నిన్న మారేడుమిల్లిలో జరిగిన అక్కడ జరిగిన విషాదకర సంఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. ముగ్గురు గల్లంతయ్యారు అమృత సౌమ్య అనే ఇద్దరు బాడీస్ మాత్రమే దొరికాయి. అబ్బాయిది దొరకలేదు. వాళ్ళని ఇద్దరిని కూడా ఏరియా హాస్పిటల్ రంపచోడవరం తీసుకొచ్చారు. శీఘ్రంగా వాళ్ళకన్నిటికీ కూడా చాలా ఫాస్ట్గా అన్ని పోలీసులు కానీ ఇవన్నీ కూడా బాగా స్పందించి ఇక్కడ డాక్టర్స్ కూడా బాగా తొందరగా స్పందించి పోస్ట్ మార్టం చేయడం జరిగింది. కేసులు చాలా అర్లీగా పంపించేసాము. బాడీస్ని కూడా పంపించి వాళ్ళని ఫ్రీజర్ను పెట్టి పంపించేశారు. అక్కడ జరిగిన విషాదకర సంఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు.